ఇది శృతి ఆర్నర్లో ఉంది. ఆర్నర్ శృతి అంటే చిన్నపిల్లలకి సరిపడ గొంతుకి సరిపడ శృతి అనమాట. ఇందులో నువ్వు సా అన్నాడు. ఎలాగా అందులో ఎలా వినపడుతుందో బాగా విని ఇప్పుడు ఈ సాని నువ్వు ఎంతసేపు అన్నావు? మనం లెక్క పెట్టుకుంటామా? ఎంతసేపు అన్నావు అనడానికి మనం తాళం ఏర్పాటు చేశారు, దాన్నే లయ అని అర్థం. లయ అంటే ఏమిటి? నడక, గమనము, అదే టైము. సాని ఎంతసేపు అన్నావు అనడానికి మనం ఏం చేయాలి? తాళాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సా అనడానికి ముందుగా నువ్వు ఏమనాలి? వాచిలో సెకండ్ ముళ్ళులాగా సెకండ్ హ్యాండ్స్ ఉంటుంది కదా, సెకండ్ హ్యాండ్ దాని మళ్ళీ ఒక స్ట్రోక్స్ కొట్టాలి. అది ఎలాగా? దానికి ఆ స్ట్రోక్స్కి పేర్లు పెట్టారు. ట వి కి ట త క ది మీ. అప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేసుకుంటాం? తాళం కూడా ఏర్పాటు చేసుకుని ఆ లెక్క ప్రకారం సా అంటాం. అంటే సా అంటాం, లేకపోతే చాలాగా దీర్ఘం తీస్తాం టైం ప్రకారం. ఇప్పుడు నేను త వి కి ట త క ది మి అను తాళం వేసుకో. తాళం తరి నువ్వు తరిగిట అంటానికి నువ్వేం చేయాలి? మంది ఫస్ట్ స్ట్రోక్ వినపడాలన్నమాట. ఎలాగే? ట వి కి ట ట క ది మి. అంటే అక్కడికి నీకు ఎన్ని సార్లు సౌండ్ వినపడింది ఈ మనం ఈ తాళం వేసేటప్పుడు? త్రీ టైమ్స్ వినపడుతుంది. అందుకోసమే వాళ్ళు తీన్ తాళ్ళు అని పేరెట్టారు హిందుస్థానీ వాళ్ళు. మూడు ఖాతలే వినపడాలి. అంతే తప్ప తాళం నేర్చుకునేటప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే అన్నింటికి గాత కొడతారు అనవసరం. ఎలాగా? క స ఇలా అన్నింటికి దెబ్బలు కొట్టుకోతున్నారు. ఒకసారి మూడు వినపడేట్లా, ఐదు వినపడకుండా. ఇప్పుడు అలాను అలాగే సెకండ్ స్పీడ్ అలాగే సెకండ్ స్పీడ్. అదే థర్డ్ స్పీడ్ అంటే ఏమిటి? క్రియకి నాలుగు. ఇప్పుడు క్రియకి ఒకటి అనుకున్నప్పుడు తారీ కీట తక్క ధిమి ఎనిమిదింటికి ఎనిమిది స్ట్రోక్స్ ఉన్నాయి. ఆ స్ట్రోక్స్లో మూడు విత్ సౌండ్ ఐదు వితౌట్ సౌండ్ వేసుకున్నాం. అది దాని ఆది తాళము అని పేరు పెట్టుకున్నాం. ఎనిమిది స్ట్రోక్స్, ఎనిమిది క్రియలు, లేదా ఎనిమిది మాత్రలు అంటాం. ఎనిమిది మాత్రలకి ఎనిమిది క్రియలు వేసాం. క్రియ అంటే చేసే పని అనమాట. ఒక దెబ్బ కొట్టడం, ఒక వేలు చూపించడం, ఒక సైన్ అనమాట. వేలు చూపిస్తున్నామంటే ఒక సైన్. అలాగే ఒక ఘాత కొట్టి ఇలా వెనక్కి తిప్పుతున్నాం చేతిని, అది ఒక సైన్. ఈ అన్నీ కలుపుకుంటే ఎనిమిది క్రియలు. అందులో నువ్వేం చేసావు? ఫస్ట్ స్పీడ్ పాడావు, దానికి రెట్టింపు చేసావు. 100 సెంట్స్ అంటే $1. అమెరికాలో మనకి ఇండియాలో రూపాయిలాగానే, రూపాయికి 100 పైసలు అని అనుకున్నాం కదా, వాళ్ళు అక్కడ 100 సెంట్స్ అంటారు. అలాగే 2 50 సెంట్స్ కాయిన్ ఉంటుంది కదా, ఉంది అనుకుంటే మనం ఎన్నిసార్లు అంటాం? దాన్ని డబల్ చేస్తాం. $1 ఈక్వల్ టు 2 50 సెంట్స్, 2 50స్ అదనమాట. అలా మనం ఫస్ట్ స్పీడు సెకండ్ స్పీడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ స్పీడ్ అన్నావు కదా, అను
అలాగే థర్డ్ స్పీడ్ ఇది కాలమునకు సంబంధించిన పాఠం. ఇది రోజు మనం దృష్టిలో పెట్టుకుని ఇలా చేసిన తర్వాత ప్రాక్టీస్ అప్పుడు స్వరాల దగ్గరికి వెళ్ళాలి. ఓకే, తాళాన్ని గురించి నేర్చుకున్నాం కదా, తాళాన్ని గురించి నేర్చుకున్న తర్వాత సాని 8 సెకండ్ల పాటు అనాలి అనుకుంటే ఏం చేస్తావు అను, 8 సెకండ్ల పాటు అను. మంద్ర తరిగిట తకదిమి అని మొదటి కాలంలో అంటే ఫస్ట్ స్పీడ్లో అంటే సెకండ్కి ఒక ఘాత, సెకండ్కి ఒక స్ట్రోక్, లేకపోతే సెకండ్కి ఒక దెబ్బ, అదే తాళం అని చెప్పుకున్నాం కదా. అందుకని 8 సెకండ్ల పాటు తాళం చేసు సాని అలా సస్టైన్ చేయొచ్చుగా, అలా అని ఒకసారి తరిగిట తగదమి అని సాను. అప్పుడు నేనేం చేస్తాను, అన్న అలా అంటే ఒకసారి మనం 8 సెకండ్ల పాటు ఆపాము, అది దీర్ఘంగా అన్న సార్. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు, అని అలా కూడా అనొచ్చు. అలా కాకుండా ఇంకో పద్ధతి అలా కూడా అనొచ్చు. 8 క్రియల్లోనూ 8 సార్లు అనేసాం, అది మొదటి పాఠం. దాన్ని ఈ మొదటి పాఠాన్ని రెండవ కాలంలోను అంటే ఎన్ని సార్లు అన్నట్టు, అంతే గట్టిగా చెప్పు, అది 8కి రెట్టింపు అంటే ఒక క్రియకి 2 వేసి పాడాం కాబట్టి 16 అయిపోయింది. దానికి రెట్టింపు చేస్తే ఎన్నో స్పీడ్ అవుతుంది, 3rd స్పీడ్. 8 పాడితే ఫస్ట్ గేర్, 2 వేసి పాడితే 2nd గేర్, 4 వేసి పాడితే దానికి రెట్టింపు 3rd గేర్, ఇంకా దానికి పైన పాడితే 4th గేర్. బండికి గేర్లు ఎటువంటిదో పాటకి తాళము అటువంటిది. తాళము లేకుండా పాట అనేది లేదు, అంటే సూర్యుడు లేకుండా ప్రపంచము లేదు. అంచేత తాళానికి అంత ఇంపార్టెన్స్, తాళం లేకుండా పాట పాడకూడదు. అదేనా అది థర్డ్ స్పీడ్లో సాలు అనాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, 3rd స్పీడ్ తీసుకుంటూ ఒక క్రియకి అంటే ఒక స్ట్రోక్కి 4 వేసి స్వరాలు పాడతాం. 1, 2, 3, 4. రెండో పాఠం ఏంటి, సా నుంచి రీకి ఎక్కుతున్నాం, ఎక్కడం అంటే ఏంటి, అసెండింగ్ సరిగమ పదని అనేటటువంటివి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి స్వరాలు. మళ్ళీ డిసెండింగ్ సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ డిసెండ్ అవుతున్నాడా, ఇక్కడ ఉదయిస్తే సాయంత్రం అస్తమయం అవుతాడు, మళ్ళీ అమెరికాలో ఉదయిస్తాడు. ఆయన పని ఏంటి, తిరగటమే పని, ఆయన పని కాదు, మనమే
మన పనే తిరగటం, మన భూమే తిరుగుతుంది. కాబట్టి సప్తస్వరాలు ఏడు కూడా పైకెక్కుట కిందకి దిగుట, పైకెక్కుట కిందకి దిగుట. అంచేత ఇప్పుడు మనం ఎక్కే విధానంలో రీని గురించి మాట్లాడుకుంటున్నాం. మూడు దెబ్బలు వినప్పుడు ఇట్లా తాళం వేస్తే ఆ తాళం ప్రకారమే మనం పాడుతున్నట్టు లెక్క. వన్ టూ, ఇది సెకండ్ స్పీడ్ పాడు. వన్ వన్ టూ త్రీ ఫోర్. అలాగే థర్డ్ స్పీడ్ అలాగే మూడవ పాట. ఇప్పుడు గా దగ్గరికి ఎక్కుతాం. గా దగ్గరికి అదిగా. ఇప్పుడు మనం ఈ మాయామాళవ గౌళ అనే రాగంలో ఈ స్వరాలు పాడుతున్నాం. ఈ మాయామాళవ గౌళ రాగంలో ఉండే స్వరాల యొక్క స్థితి అంటే అరేంజ్మెంట్ ఎలా ఉంది? సా పక్కనే రీ ఉంది, సరీ సరీ అన్నాం. అలాగే గ మ అను సరి సరి గమ గమ సరి సరి గమ గమ సరి సరి గమ 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 సరి 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 గమ 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 పద 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 నిజ 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 అలాగే సరి 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 ద బ ద బ ద బ ద బ మీకు ఎలా కనపడుతోంది చెవికి? సరి సరి గమ గమ పద పద నిజ నిజ. ఈ నాలుగు సెట్లు, ఈ నాలుగు సెట్, ఈ నాలుగు సెట్లను నాలుగు రెండు ఎనిమిది స్వరాలు ఉన్నాయి. ఈ రాగంలో ఉండే పరిస్థితి తెలిసిపోతుంది మనకి. సా పక్కన రీ దగ్గరగా ఉంది, సరి సరి. అలాగే గా పక్కన మా ఉంది, గమ గమ దగ్గరగా ఉన్నాయి. కానీ సరి అన్న తర్వాత గా దూరంగా ఉన్నట్టే కదా. అలా గమ అన్న తర్వాత పా అనేది దూరంగా ఉన్నట్టే కదా. అంటే పద అన్న తర్వాత నిస అనేది హయ్యెస్ట్ పీక్లో ఉంది. అది మాయామాళవ గౌళ రాగంలో ఉండే స్వరముల యొక్క ఉనికి. హౌ ది స్వరాస్ ఆఫ్ మాయామాళవ గౌళ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ మ్యూజికల్ స్కేల్. స్కేల్ అంటే ఏమిటి? ఒక ప్రమాణం, కొలిచే ప్రమాణం. ఆ స్కేల్లో సా నుంచి నీ దాకా ఏడు స్వరాలు అన్నారు. మళ్ళీ మరి సరిగమ పదని సా అంటున్నాం కదా, ఆ సా ఏమిటి? పైసా. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో స్కేల్ పైకి ఎక్కుతాం. ముందర హౌస్ కడతాం, దానిపైన డూప్లెక్స్ లేదా అపార్ట్మెంట్ కడతాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఇలా వరుస వరుసగా పైకి అంటే వెళ్ళిపోతున్నట్టు. కానీ మన సంగీతానికి మూడు ఫ్లోర్లే. ఇది మనం పాడేటటువంటిది మిడిల్ స్కేల్లో ఉన్నాం మనం. అది మిడిల్ స్కేల్. సరిగమ పదని సా అని పీక్కి వెళ్ళినట్టు. ఆ పైన పైన సరిగమ అని ఇంకా పైకి అలా వెళ్ళిపోవచ్చు. అదే తారస్థాయి అంటారు. అప్పర్ ఆక్టివ్
ఇంగ్లీష్లో. ఇది మిడిల్ యాక్టివ్ మనం పాడేది. లోయర్ యాక్టివ్ వెళ్ళాలనుకో, స్థాయిలోనూ సాధన చేయడానికి వేరే పాఠాలు ఉన్నాయి. ఊరికే ఇంట్రడ్యూస్ చేశాను విషయాన్ని, చెప్పా మిడిల్ స్కేల్లో మనం సాధన చేస్తే లోయర్ స్కేల్లోనూ వెళ్ళవలసి వస్తుంది, అప్పర్ స్కేల్కి వెళ్ళవలసి వస్తుంది. కానీ సాధన అంతా మిడిల్ స్కేల్లో చేసుకుంటూ కొద్ది కొద్దిగా వేరే పాఠాలు, హెచ్చు స్థాయి వరుసలు, తగ్గు స్థాయి వరుసలు అని ఉన్నాయి. అవి మనం తర్వాత సాధన చేయొచ్చు. ప్రస్తుతానికి ఏమిటి, మిడిల్ స్కేల్లో ఉండేటటువంటివి ది సెట్ ఆఫ్ నోట్స్ మనం గా దగ్గరికి పెట్టుకున్నాం. మొదటి గానం స స స స స గ గ స స స స స రి గ గ స నుంచి గాయ దూరంగా ఉంది అని అంటున్నాం కదా, గా అనొచ్చు, సారీ అనొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, వన్ సెకండ్ స్పీడ్ పాడు. వన్ టూ త్రీ ఫోర్ సరి గరి గ థర్డ్ స్పీడ్ సరి గ గ స గ గ సరి గ గ స గ గ సరి గ గ స గ గ సరి గ గ సరి గ గ సరి గ గ సరి గ గ. అలా నాలుగో పాఠం, నాలుగో పాఠం ఏంటి, మా సరిగా మా మా అంటే నాలుగో దగ్గర అంటే నాలుగో పాఠానికి దగ్గరికి వెళ్ళాలి అంటే మా దగ్గరికి చేరుతున్నట్టు అనమాట. ఒక్కొక్కటే చెక్ చేసుకుంటూ రీ బాగుందా లేదా, గా బాగుందా లేదా, మా దగ్గరికి చేరామా లేదా అనేది మాని కూడా శృతిలో కలుపుకుంటూ పాడాలి. ఇది మనకు ఒక శృతి వినపడుతుంది కదా, శృతి అది మనం శృతి అరేంజ్ చేసుకున్నాం, అదే ఈ శృతి. అందులో మా అనాలి అనమాట, అందులో మా అని కాదు, అది అలా మోగుతూనే ఉంటుంది. ఆ శృతి మనకి కంపెనీ అవుతూ ఉండగా ఆ శృతిలో ఉన్నవి సా పాలే. కానీ మనం వీఆర్ యాడింగ్ సమ్ అదర్ నోట్స్ ఫర్ మ్యూజిక్ పర్పస్. సంగీతం అనగానే ఏమి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, అందులో సాపాలు మోగుతూ ఉంటాయి, శృతులు తంబురాలు మోగుతూ ఉంటాయి, వినపడుతూ ఉంటాయి. అందులో మనం వేరే స్వరాలు కలిపినా చెవికి అందముగానే ఉండగలను, వాటిలోనే శృతులు అని పేరు పెట్టారు. శృతి అంటే ఏంటి, వినపడేదే. స్వరము అంటే వినగానే ఆనందం ఇచ్చినది, అందుకని మరి ఇప్పుడు మా దగ్గర చేద్దాం.
Second speed. Sa 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 ri ga ma. 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 నెక్స్ట్ పాదగిరికి వెళ్దాం. ఈ మ్యూజికల్ స్కేల్లో సరిగమ అనేటటువంటి ఫస్ట్ పార్ట్, పదనిస అనేది సెకండ్ పార్ట్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో సా అనేటటువంటిది ఒక పోల్, మా అనేటటువంటిది ఒక పోల్, అలాగే సెకండ్ పార్ట్లో పదనిస అనేది ఎటువంటిది స్వరాల్లో పా ఒక పోలు, పైషజము ఒక పోలు. అంటే హౌస్ నిలబడాలి అంటే నాలుగు పోల్స్ కావాలి, నాలుగు స్తంభాలు. ఈ నాలుగు స్తంభాలే సా మా ప స. నువ్వు సమపస విడిగా పాడగలవా? విడిగా చెప్పు. నాలుగు సార్లు అదొక స్తంభం, అదొక స్తంభం. ఆకృతి ఇప్పుడు మనం ఏ పాఠం పాడుతున్నాం? మా దగ్గరికి వెళ్ళాలి. నాలు మా అయిపోయిందా? పోనీ ఒకసారి నన్ను సస సస సరిగమ ప ప ప ప ప ప ప. అప్పుడు సస సస సరిగమ దాకా ఒక ఆవృతం, అంటే ఒక ఒక సర్క్యూల్. అగైన్ సెకండ్ లైన్లో ఎనిమిది పాలు కలిపితే ఒక పాఠం, మనం పాదాకా కూడా చేరినట్టు. అలపాడు సస సస సరిగమ పప 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 పప. అసలు పప 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 అని అనవలసిన పని ఎందుకుంది అంటే పాని పట్టుకోవటం తెలియాలి. పాని నువ్వు పా అంటుంటే వినేవాళ్ళకి ఆ శబ్దం బాగుండాలి అని. లేదా రెండవ పద్ధతిలో మనం ఎలా చేయొచ్చు? అనొచ్చు. అకారం నువ్వు నిలబెట్టలేవు, తాళం నిలవదు, స్పీడ్ అవ్వచ్చు, స్లో అయిపోవచ్చు. అందుకని ప ప ప ప ప ప ప ప అంటే నిలబడుతుంది అన్నమాట. పా అని పట్టుకోవడం తెలియాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఫస్ట్ స్పీడ్లో సస సస సరిగమ ప ప ప ప ప ప ప అను. ఇప్పుడు సెకండ్ స్పీడ్ స స స స సరి గమ ప బ బ బ ప బ బ బ స స స స సరి గమ బ బ బ బ ప బ బ బ స స స స సరి గమ బ బ బ బ బ బ బ బ స స స స సరి గమ బ బ బ బ బ బ బ బ స స స స సరి గమ బ బ బ బ బ బ బ బ స స స స సరి గమ బ బ బ బ బ బ బ బ. సరే, మళ్ళీ బ్యాక్ టు సెకండ్. స స స స సరి గమ ప బ బ బ ప బ బ బ స స స స సరి గమ ప బ బ బ.
ఇప్పుడు మనం ఫస్ట్ స్పీడ్ పాడేటప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఎనిమిది పాలు అంటావు ఎందుకు? ఒక పా అని మిగిలినవన్నీ ఆ అనొచ్చుగా. ఒక పా అన్నప్పుడు మిగిలినది ఉండేటటువంటి ఏంటి? అకారమే మిగులుతోంది. ఒక ఓబెల్తో సస్టైన్ అవుతోంది పా. ది వర్డ్ ది లెటర్ పా ఈజ్ సస్టైన్డ్ ఇన్ ఇట్స్ ఓవెల్. అలాగే గా అకారంతో సస్టైన్ అవుతుంది. రీ అనేటటువంటిది ఇకారంతో సస్టైన్ అవుతుంది. మా అది కూడా అకారమే బట్ విత్ నాజల్ సౌండ్. అది ఇకారమే, ఇది అకారమే, కానీ నాజల్గా ఉండేవి రెండు ఉన్నాయి ఇందులో. ఏమిటి? మా అండి. తర్వాత మిగిలినవన్నీ అకార ఈకారాలే. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఆరో పాఠం అలా పాడదాం. అలా ఒక్కసారి పాడు. అందులో అకారాలు ఉన్నాయని తెలియాలి మీకు. సెకండ్ స్పీడ్ 1 2 3 4 తరి కిట తక్క దిమ్మి సరి గమ అదేనా? ఇప్పుడు నీ దాకా వెళ్ళాలి. ఏడో పాఠం, ఏడో పాఠం దగ్గరికి వెళ్ళామంటే నీ దగ్గరికి వచ్చేసినట్టే కదా. మొదటి కాలం, రెండో కాలం, మూడో కాలం అంటే క్రీకి ఒకటి, క్రీకి రెండేసి, క్రీకి నాలుగేసి ఒకసారి పాడండి. అది నీ అనేది ఆల్మోస్ట్ సా దగ్గరికి వెళ్ళిపోయింది. చూసావా? సెకండ్ స్పీడ్ పాడు. అందుకే ఏం చేయాలి? ఆయాస పడకుండా ఏం చేయాలన్నమాట? భాగాలు చేసుకోవాలి. సరి గమ పాదని సరి గమ పాదని అంటే ఆయాసం ఉండదు. అంటే ఈ చివరి నుంచి ఎనిమిది పాడేద్దాం అనుకుంటే మధ్యలో ఎక్కడైనా బ్రీత్ కట్టవచ్చు కదా. అందుకే మనం ఏం చేయొచ్చు? బ్రీత్ తీసుకోవటం. హౌ టు టేక్ ఇన్ బ్రీత్ అనేటటువంటి కూడా ఓ టెక్నిక్. ఇప్పుడు మనం ఎనిమిదో పాఠం దగ్గరికి వెళ్దాం. ఎనిమిదో పాఠం దగ్గరికి వచ్చేసరికల్లా మూడు లైన్లు ఉన్నాయి. మూడు లైన్లకి ఎన్ని క్రియలు? ఒక్కొక్క తాళమ యొక్క ఆవృతంలో ఎనిమిది క్రియలు ఉన్నాయి. ఫస్ట్ లైన్లో ఎనిమిది, సెకండ్ లైన్లో ఎనిమిది, థర్డ్ లైన్లో ఎనిమిది, మొత్తం ఎన్ని క్రియలు? 24. 24కి 24 స్వరాలు పాడతాం. అది ఫస్ట్ స్పీడ్ పాడు. పాదని
అక్కడికి ఏమైంది, మూడు లైన్కి మూడు ఎనిమిదిలు పాడేశాం. ఇప్పుడు మనం తాళం వేసుకుంటూ ఆది తాళం వేసుకుంటూ, ఆది తాళానికి చెప్పాం కదా తాళం వేయటం అంటే ఒక లఘు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది ఆది తాళం. ఈ తాళం వేసుకుంటూ మనం ఈ ఎనిమిదో పాఠం పాడుతున్నాం. ఇంకొకసారి సెకండ్ స్పీడ్ పాడదాం. అక్కడికి ఎంత అయింది? ఇప్పుడు మనం ఎన్ని స్వరాలు పాడాం? 24కి ఎన్ని క్రియలు తీసుకున్నాం మనం? అక్కడ లెక్కలు వచ్చాయి ఇప్పుడు మనకి మ్యాథమెటికల్గా. ఒక క్రియకి రెండు చొప్పున 24 స్వరాలు పాడటానికి ఎన్ని స్ట్రోక్స్ కావాల్సి వచ్చాయి? 12 స్ట్రోక్స్. 12 స్ట్రోక్స్ అంటే ఏమిటి? 12 ఘాతలు, 12 దెబ్బలు. అంటే ఆది తాళానికి 8గా మరి ఏం చేయాలి? 1½ తీసుకోవాలి. 1½ తీసేసుకున్నాం, మళ్ళీ సెకండ్ హాఫ్ ధృతాలు మించి మొదలెట్టాలి. ధృతాలు మించి మొదలెట్టి రెండోసారి పాడతాం. సరిగా అది సెకండ్ స్పీడ్. ఇప్పుడు థర్డ్ స్పీడ్కి ఏం చేయాలి? క్రియకి 4 చొప్పున 24 స్వరాలు పాడాలి మనం. ఒక్కొక్క లైన్ 8 ఉన్నాయనుకున్నాం కదా, 3 లైన్లకి కలిపి 24 స్వరాలు పాడాలి. అంటే ఆది తాళానికి మామూలుగా మనం అనుకున్నట్టుగా 8 క్రియలే ఉన్నాయి. అది రిపీట్ చేస్తాం, తాళాన్ని మనం రిపీట్ చేసుకుంటూ పెడతాం, క్రియలు కొట్టుకుంటూ పెడతాం దెబ్బలు. ఇప్పుడు మనం థర్డ్ స్పీడ్లో ఉన్నాం కాబట్టి ఒక క్రియకి 4 స్వరాలు పంచుకుంటూ పెడతాం. అలా 6 క్రియలు 4 సార్లు పాడాలి. 4 6 24 సరిపోతాయి. 6 క్రియలు కావాలి. ఆది తాళం వేసుకుంటూ పెడతాం, 4 6 24 క్రియలు ఈజ్కల్ టు 3 8 24 అవుతుందిగా. అది మనకు కావాల్సింది. ఇప్పుడు పాడే ఇది థర్డ్ స్పీడ్. అంతవరకు 6 క్రియలు పెట్టే. పైసా వరకు సరళి స్వరాలను మనం చెక్ చేసుకుంటూ అన్ని స్వరాలు శృతిలో కలిసాయా లేదా చూసుకుంటూ సాధన చేసాం. ఇంకిక్కడి నుంచి సంగీతం ప్రారంభమైనట్టు అన్నమాట. తాళంతో పాటు సంగీతం పాడటం స్టార్ట్ చేసామన్నమాట. ఇది ఏ రాగం? మాయామాళవగోళ రాగం. తాళము ఆది తాళము అని పేరు పెట్టారు. ఈ తాళానికి ఎన్ని క్రియలు? 8. క్రియకి ఒక్కొక్క స్వరం సెకండ్ స్పీడ్ అవుతాయి, 2 వేసి థర్డ్ స్పీడ్ అవుతే 4.